మై డియర్ బాడీస్ మీరు ఎప్పుడు అంటుంటారు వికాస్ ఎప్పుడు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంటాడు లేడీస్ సపోర్ట్లో ఎలాంటి వీడియో వికాస్ తీయడు అనేది వెల్ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే కాదు ఎందుకంటే నేను తీసే వీడియోస్లో సపోర్టు మగవాళ్ళకా లేడీస్ కానీ కాదు నేను ఫ్యాక్స్ మాట్లాడతాను అండ్ ఆ ఫ్యాక్స్ వల్ల కొన్నిసార్లు లేడీస్కి వాళ్ళ మనసుకి హర్ట్ కావచ్చు కానీ వాళ్ళ నేను చేసే వీడియో కొద్దో గొప్ప లేడీస్కి సపోర్ట్ లాగా అనిపించవచ్చు బట్ దిస్ వీడియోలో కూడా నేను ఫ్యాక్స్ ఏం మాట్లాడతాను సో ఇక్కడ ద టాపిక్ ఇస్ ఆర్ మదర్ ఇన్ లాస్ రియలీ క్రూవల్ ఆర్ మదర్ ఇన్ లాస్ బ్యాడ్ జనరల్గా మదర్ ఇన్ లా అంటే మనం మాట్లాడేది ఒక హస్బెండ్ వాళ్ళ మదర్ గురించి మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళ మదర్ ఇన్లాని రాక్షసి లాగానే చూస్తుంది అంటే మదర్ లా అంటే ఓ మై గాడ్ ఈ ప్రపంచం పైన ఉన్న దయ్యం ఎవరన్నా నిజంగా ఉంటే అది మదర్ ఇన్లానే అని మ్యారీడ్ విమెన్ అనుకుంటారు సో ఇది నిజమా వాళ్ళు అనుకునే దాంట్లో ఏమన్నా తప్పుందా లేకపోతే ఇజ్ ఇట్ ఫేర్ సో లెట్ అస్ టాక్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ టుడే ఒకప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి హస్బెండ్ వాళ్ళ ఇంటికి వస్తుండే వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ కూడా ఉంటుండే ఎవరు హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ సో అప్పుడు ఒక మ్యారీడ్ ఉమెన్కి మదర్ ఇన్ లాతో ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్ కానీ యాట్ ప్రజెంట్ ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో అయితే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ యంగ్ కపుల్స్ సపరేట్గా ఫ్లాట్లో ఉంటున్నారు వాళ్ళు ఇన్లాస్ ఎంబడి ఉండలేరు సో ఇలాంటి సిట్యువేషన్లో ఒక మ్యారీడ్ ఉమెన్కి ఇంకా ఒక మదర్ ఇన్లాతోని ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మనం అనుకుంటాము ఇప్పుడు హస్బెండ్ వైఫ్ సపరేట్ ఫ్లాట్లో ఉంటున్నారు ఇలాంటి సిట్యువేషన్లో ఓ మ్యారీడ్ ఉమెన్కి ఒక మదర్ ఇన్లా అంటే కోపము హేట్ అసలు ఉంటుందా ఎందుకు ఉండాలి వాళ్ళు ఒకటే ఇంట్లో ఉండరు కదా కానీ ఈవెన్ ఇన్ దిస్ సిట్యువేషన్ జనరలీ నైంటీ పర్సెంట్ మ్యారీడ్ విమెన్కి హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే పడదు డి యూ అగ్రీ విత్ మీ ఆన్ దిస్ టాపిక్ సో ఇక్కడ అగైన్ ది క్వశ్చన్ ఇస్ మదర్ ఇన్ లాస్ అంత క్రూవల్ పీపుల్లా నిజంగా రాక్షసిలా వెల్ ఇక్కడ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ మదర్ ఇన్ లాస్ నిజంగానే మ్యారీడ్ ఉమెన్తో అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్తో అన్ రీజనబుల్గానే బిహేవ్ చేస్తారు ఎస్ నాకు మదర్ ఉన్నారు ఓకే సో ఐ హ్యావ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫేస్డ్ ద ఫ్యూ సిట్యువేషన్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఎక్కడైతే నేను చెప్పగలుగుతా ఈవెన్ మై మదర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా బిహేవ్ చేయలేదు కొన్ని సిట్యువేషన్స్లో సో ఇది ఎందుకు అవుతుంది ఒక ఉమెన్ ఇంకొక యంగ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఎస్పెషలీ వాళ్ళ సన్ వైఫ్లా వచ్చినప్పుడు ఎందుకు ఆ యంగ్ ఉమెన్తో హార్ష్గా బిహేవ్ చేయడము లేకపోతే కొద్దిగా అన్ గా బిహేవ్ చేయడము ఇది ఎందుకు జరుగుతుంది సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఇట్ సో పాయింట్ నెంబర్ వన్ వీఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ అండ్ అవర్ సరౌండింగ్స్ మన అందరము మ్యాన్ కావచ్చు ఉమెన్ కావచ్చు మన పాస్ట్ లైఫ్ మనం ఎలా బ్రతికామో కిడ్స్లా మనల్ని మన పేరెంట్స్ ఎలా ట్రీట్ చేశారు మన టీనేజ్ మన యంగ్ లైఫ్లో మన చుట్టుపక్కల వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు మనం మోస్ట్ ఆఫ్ ద టైం నెక్స్ట్ మన లైఫ్లో వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం అలానే ట్రీట్ చేస్తాం అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఎవరైతే మదరిన్లో ఉన్నారో వాళ్ళు ఒక యంగ్ ఉమెన్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ట్వంటీస్లో ఉన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ కూడా తనని మంచిగా ట్రీట్ చేయలేదు ఇప్పుడున్న కనీసం లేడీస్ ఎవరైతే యంగ్ మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా బాధ అవుతే వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవచ్చు అదే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎగో ఒక మ్యారీడ్ ఉమెన్కి ఎలాంటి ఇంజస్టిస్ జరిగినా ఎలాంటి కష్టాలు వచ్చినా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తను వేరే వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పే ఆపర్చునిటీ లేకుండా సో అలాంటి సిట్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే మదరిన్లో ఉన్నారో సిక్స్టీ ఏజ్ ఉండొచ్చు తనది అప్రాక్సిమేట్లీ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ తన ట్వంటీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఏదైతే కష్టాలు ఫేస్ చేసింది ఏదైతే హ్యూమిలియేషన్స్ ఫేస్ చేసింది అంటే ఇన్సల్ట్స్ ఫేస్ చేసింది అవన్నీ తన మైండ్లో గట్టిగా ఉండిపోతాయి మనిషి కొన్ని విషయాలను ఎప్పుడూ మర్చిపోలే ఇప్పుడు మీకు ఒక బుల్లెట్ తగిలింది అనుకోండి ఓకే బుల్లెట్ అంటే జనరల్గా మనకు తగలదు కానీ ఏదో పెద్ద దెబ్బ తగిలింది ఏదో చాకు గుచ్చుకుంది చాలా మనకు నొప్పి అయింది ఆ ఊండ్ అనేది అయిపోతుంది లైక్ ఇక్కడ నాకు ఒక స్కార్ ఉంది రైట్ సో ఈ స్కార్ అయితే హీల్ అయిపోయింది కానీ ఇక్కడ ఆపరేషన్ జరిగినప్పుడు నాకు ఏదైతే పెయిన్ అయింది చాలా చిన్నగా ఉండింది నేను ఆ పెయిన్ నేను ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంజక్షన్ కూర్చుంటే కూడా నాకు ఆ టైం గుర్తొస్తుంది సో ఈ మదర్ ఇన్లో ఎవరైతే ఉన్నారు సిక్స్టీ ఏజ్ ఇప్పుడు తనకి తన పాస్ట్లో వాళ్ళ మదర్ లా తనని ఎలా ట్రీట్ చేశారో ఆ మాటలు ఆ సిట్యువేషన్స్ తన మైండ్లో కూర్చుండిపోయి సబ్కాన్షియస్ బిహేవియర్ అనేది ట్రిగ్ అవు ట్రిగర్ అవుతుంది అనమాట సబ్కాన్షియస్ బిహేవియర్ అంటే ఇప్పుడు ఈ లేడీ ఇప్పుడు ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఓకే తనకు ఒక కొడుకు ఉన్నట్టు ఆ కొడుకు మ్యారేజ్ చేసుకున్నాడు సో ఈ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లేడీకి యాక్చువల్గా మైండ్లో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తన ప్రమోషన్ అయిపోయింది తన ఇప్పుడు మదర్ ఇన్లా అయిపోయింది తనకు సేవలు చేయనికో లేకపోతే తన మాట చెప్తే విననికి ఇంకొక లేడీ ఇంట్లోకి వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసింది అని సబ్కాన్షియస్గా మైండ్లో ఉండిపోతుంది అన్నమాట అది ఎందుకు ఉంటుంది మైండ్లో అంటే ఈ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లేడీ ట్వంటీ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఇన్లా కూడా తనతో అలానే బిహేవ్ చేసింది వాళ్ళ మదర్ ఇన్లా పైన చెప్తుండే ఒక నైన్టీన్ ఎయిటీస్లో ఆ టైంలో నువ్వు కోడల్వి నేను మదర్ ఇన్లా అని నువ్వు నేను చెప్పిన మాట వినాలే అని అప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో ఈ లేడీ ముఖం పైన చెప్తుండే సో సబ్కాన్షియస్గా ఇప్పుడు ఈ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లేడీకి అంటే నేను కూడా ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేసింది నేను బాస్ అయిపోయాను ఈ యంగ్ లేడీ కూడా మా ఇంట్లోకి ఎవరైతే వచ్చారు తనకు కూడా నా మాట వినాలే అనే సబ్కాన్షియస్ విషయం మా ఇండ్లో ఉండిపోతుంది కానీ ప్రపంచం మారిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన యంగ్ లేడీ ఈజ్ అ ఇండిపెండెంట్ ఉమెన్ తన సంపాదన తన సంపాదిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం అండ్ ఎనీహౌ అమ్మాయి సంపాదించినా సంపాదించకపోయినా ఒక కోడల్లాగా ఇంటికి వచ్చిన పర్సన్ని ఏదో నా కింద పనిచేస్తుందే తన ఇప్పుడు నేను బాస్ అయిపోయాను అని ఫీల్ కావడం అయితే కరెక్ట్ కాదు కానీ ఇక్కడ ఈ మదరిన్ల సబ్కాన్షియస్గా ఆ నైన్టీన్ ఎయిటీస్ గుర్తులు మైండ్లో ఉండిపోయాయి సో దానివల్ల మదర్ ఇన్లా ఇప్పుడు కూడా డాటర్ ఇన్లాస్ కోడల్ తరఫున ఒక సబార్డినేట్ లాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సబార్డినేట్ బిహేవియర్ అంటే ఇప్పుడు నేను బాస్ ఒక కంపెనీ కావచ్చు లేకపోతే మిలిటరీలో కావచ్చు ఎక్కడన్నా సో నా కింద ఉన్న జూనియర్ ఎవరైతే ఉంటారు వాళ్ళు నా మాట వినాల్సిందే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో కానీ రియల్ లైఫ్లో వినాల్సిందే అనేది అయితే కరెక్ట్ కాదు కానీ ప్రేమతోని రెస్పెక్ట్తోని వింటే మంచిది ఫ్యామిలీలో సో ఇప్పుడు ఇవాళ రేపు ఈ యంగ్ ఉమెన్ మదర్ ఇన్లా మాట వినదు సో ఇక్కడ మదర్ ఇన్లాకి నైన్టీన్ ఎయిటీస్ గుర్తులు మైండ్లోకి వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి పాయింట్ నెంబర్ టూ ఇంకొక రీజన్ వై మదర్ లా ఇంకా డాటర్ లా మధ్యలో గొడవలు జరుగుతాయి దట్ ఈస్ ఈ మదర్ ఇన్లా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిక్స్టీ ఏజ్ అనుకోండి తను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వాట్ ఎవరేజ్ నుండి ఒకరిని పెంచింది ఒక అబ్బాయి ఓకే వాడు ఇప్పుడు పెద్దగా అయ్యి ఉద్యోగం చేస్తున్నాడు ట్వంటీ ఎయిట్ థర్టీ ఏజ్ వాట్ ఎవర్ ఐ ఓకే కానీ ఈ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లేడీ మైండ్లో సబ్కాన్షియస్గా వాడు ఇంకా చిన్న పిల్లకాయ నేను అన్నమాట ఎందుకంటే దట్ ఈస్ హౌ నేచర్ డిజైన్స్ అస్ మన కంటికి మన పిల్లలు ఎంత పెద్దగా అయిపోయినా వాళ్ళు సబ్కాన్షియస్గా చిన్న పిల్లల్లానే మనకు కనిపిస్తారు సో ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి మదర్ మాట వింటుండే పెద్దగా విన్నా వినకపోయినా స్టార్టింగ్లో గొడవలు పడ్డా లాస్ట్కి మదర్ మాట వింటుండే సో ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వింటుండే టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వింటుండే ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు వింటుండే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్లో కూడా వింటుండే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాడు సడన్గా మదర్ మాట ఊ వింటాడు కానీ వైఫ్ మాట ఎక్కువగా వింటాడు అది నార్మల్ నేను కూడా జనరల్గా కొద్దో గొప్ప అలాగనే చేస్తా సో ఎందుకు రీజన్ ఇస్ ఆ అబ్బాయికి లైఫ్లో ఒక పార్ట్నర్ వచ్చారు ఎవరైతే చనిపోయేదాకా తనెంబడి ఉంటా అనే ప్రామిస్ ఇచ్చారు వాళ్ళ ఫైనాన్సెస్ ఒకటి ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ సెక్స్ ఉంటుంది వాళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయపోతున్నారు వాళ్ళు ఒక ఇల్లు కొనపోతున్నారు వగేర వగేర సో అలాంటప్పుడు అబ్బాయి జనరల్గా వైఫ్ మాటనే వింటాడు సో ఇక్కడ ఈ మదర్ ఇన్లాకి సడన్గా తన మాట ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వింటున్న అబ్బాయి ఇప్పుడు వెంట లేడు నా మాట అని చాలా కోపం బాధ వస్తుంది ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దిస్ కానీ ఇక్కడ మదర్ లాస్ ఏం చేస్తారంటే ఆ కోపం బాధ మొత్తము ఇంట్లోకి ఎవరైతే లేడీ వచ్చిండ్రు ఆ లేడీ పైన తీస్తారు ఇప్పుడు ఆ లేడీ మదర్ ఇన్లాతో పాటు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నా లేకపోతే హస్బెండ్ వైఫ్ వేరే ఫ్లాట్లో ఉంటున్నా మదర్ ఇన్లా సబ్కాన్షియస్గా మనసులో ఎలా పెట్టుకుంటారంటే ఈ అమ్మాయి వచ్చింది అమ్మాయి వల్లనే నా కొడుకు ఇల్లు వదిలేసి సపరేట్ వేరే ఫ్లాట్లో ఉంటున్నాడు లేకపోతే నా మాట వింటలేడు అనేసి సబ్ కాన్షియస్ కోపం బాధ మదర్ లాస్కి వస్తుంది కానీ ఇక్కడ మదర్ ఇన్ లాస్ ఏమర్థం చేసుకోవాలంటే మన లైఫ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడు మీ కొడుకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసాడు ఓకే సో ఆ లైఫ్లో తన వైఫ్ మాటని వింటాడు పాయింట్ నెంబర్ త్రీ మ్యారేజ్ ముందు జనరల్గా ఒక అబ్బాయి లైఫ్లో ఒకటే ఉమెన్ ఉంటారు దట్ ఈస్ మదర్ కోర్స్ సిస్టర్ ఉండొచ్చు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు కాకపోతే అబ్బాయికి అన్నిటికంటే ఎక్కువ ఎమోషనల్ క్లోజ్నెస్ అనేది జనరల్గా మదర్తోనే ఉంటుంది ఓకే అన్ని కేసెస్లో కాదు కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ సో అబ్బాయికి జాబ్ అనుకోండి ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏజ్లో వాడు ప్రతి ఒక్క పండుగకి గిఫ్టులు కొనడము పండుగనే కాదు ఊరికూరికే కూడా వాడితో అవుతుంది వాట్ ఎవర్ హీ కెన్ ఎఫర్డ్ వాడు కొని మదర్కి ఇస్తుంటాడు ఎందుకంటే హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ దట్ లవ్ గ్రాటిట్యూడ్ నన్ను చిన్నప్పటి నుంచి పెంచినావు నాకు తిండి పెట్టినవు తినిపించినావు సో ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అని మదర్కి ఏదో కట్ చేస్తుంటాడు కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఏ పెద్ద చక్రవర్తి కాదు కదా వాడు కోట్లల్లో సంపాదించలేడు కదా సో వాడు సంపాదించే శాలరీలో వాడు వైఫ్ కన్నా పెట్టగలుగుతాడో లేకపోతే మదర్ కన్నా పెట్టగలుగుతాడు సో ఇక్కడ జనరల్గా ఎవరన్నా వైఫ్కి చేద్దాము అని అనుకుంటారు ఎందుకంటే ఒకేలే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మదర్ గురించి ఎంతనో చేసినా కదా ఇప్పుడు వైఫ్ గురించి చేద్దాము అనుకుంటాడు అక్కడ కూడా మదర్ ఇన్లాకి చాలా భయంకరమైన బాధ కోపం వస్తుంది ఇప్పుడు చూడు వీడు సంపాదించేది అంతా పెళ్ళానికి పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకోడు అది వన్ లైఫ్ వాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయిండు నేను గుర్తుపెట్టుకోవాలి మదర్స్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ మదర్ లాస్ ఇప్పుడు ఎవరైతే సిక్స్టీ ఏజ్ ఉన్నారో వాళ్ళు నైన్టీన్ ఎయిటీస్లో ఉన్నప్పుడు ఇండియా మొత్తం ఒక కన్జర్వేటివ్ ప్లేస్ ఉంది అంటే మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నల్ నలుగురిని అడిగే డెసిషన్ తీసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు రిలేటివ్స్ మన సొంత డెసిషన్ తీసుకుంటే మనల్ని ఒక క్రిమినల్లా అప్పుడు చూస్తుంటాం కానీ ఇప్పుడు మీ డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ మీకుంది కరెక్ట్ సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ దట్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు ఇవాళ రేపు చాలామంది పిల్లలు వద్దనుకుంటున్నారు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్ పిల్లల్ని పెంచడం ఈజీ కాదు వాళ్ళ ఇంకా ఖర్చులు చాలా ఉంటాయి వగేరా వగేరా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మదర్ ఇన్ లాస్ లేడీ పైన చాలా ప్రెషర్ వేస్తారు దట్ ఈస్ డాటర్ లా పైన నువ్వు పిల్లలు కనాలి ఒక్కరిని కంటే ఇంకొకరిని కనాలి ఎందుకు మేము కనలేదా మేము కన్నాము సో మీరు కూడా కనాలి మా ఇంటికి వారసుడు కావాలి సొసైటీ ఏమనుకుంటుంది అని ఈ లేడీ పైన ప్రెజర్ వేస్తారు సో ఇక్కడ ఆ మదర్ ఇన్ లాస్ ఏమర్థం చేసుకోవాలంటే ప్రపంచం చాలా మార్చి మారిపోయింది ఇవాళ రేపు పిల్లలు కంటే కనొచ్చు కనకపోతే కూడా దాంట్లో ప్రాబ్లం ఏం లేదు పాపులేషన్ చాలా ఉంది ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ కంటే ఎక్కువ జనాభా ఉంది సో ఇక్కడ మదర్ ఇన్ లాస్ ఆ లేడీ పైన ప్రెషర్ అయ్యొద్దు సో బడీస్ ఇలాంటి ఇంకా ఎన్నో పాయింట్స్ ఉంటాయి నేను ఈ వీడియోది పార్ట్ టూ ఎప్పుడైనా తయారు చేస్తా సో ఇప్పటి దాకా ఎలా అనిపించింది మీరు చెప్పండి సో లేడీస్ తయారు చేసా మీ గురించి కూడా ఒక వీడియో ఓకే కొద్ది గొప్ప మీకే సపోర్ట్ చేసుకుంటా సో కమెంట్ సెక్షన్లో రాయండి ఓకే మీకు ఇలాంటి ఇంకా మన కన్సర్న్స్ ఉంటే రాయండి వికాస్ మొగలకే సపోర్ట్ చేస్తాడు అనేది ఏమీ లేదు లేడీస్కి కూడా నేను జీవితాంతం సపోర్ట్ చేశాను చాలా కష్టాలు కూడా ఫేస్ చేశాను మీ అందరికీ తెలుసు కానీ నా బ్రదర్స్ రోజు నా పని పనిచేసే వాళ్ళు నా టీమ్ మెంబర్స్ ఇంకా నేను యాక్చువల్గా కష్టాలలో ఉంటే కొద్ది గొప్ప హెల్ప్ వాళ్ళు మగవాళ్ళే కాబట్టి నేను జనరల్గా మగవాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తయారు చేస్తాను బట్ ఐ ఆబ్సల్యూట్లీ లవ్ విమెన్ ఐ రెస్పెక్ట్ విమెన్ నా లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా లేడీస్ వల్ల ఐ స్టిల్ హైలీ రెస్పెక్ట్ విమెన్ థ్యాంక్ యూ అండ్ మీకు నా గురించి లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ ట్యాక్స్ నోటీసెస్ బిజినెస్ ఆంటర్ప్రీనర్షిప్ దేని గురించి అన్న మాట్లాడేది ఉంటే మీరు మగవాళ్ళు కావచ్చు లేడీస్ కావచ్చు ఎవరన్నా ఓకే మదర్ ఇన్ లాస్ కూడా కావచ్చు సింపుల్గా వన్ టు లైఫ్ డాట్ కామ్ నా కన్సల్టింగ్ ఫర్మ్ వన్ టు లైఫ్ డాట్ కామ్ మీ సెల్ ఫోన్లో ఈ వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్కి పోండి డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది వన్ టు లైఫ్ డాట్ కామ్ ల్యాప్టాప్లో చూస్తుంటే టైప్ చేసేయండి వన్ వే టు లైఫ్ డాట్ కామ్ సింపుల్గా వెబ్సైట్ మొత్తం చదవండి అక్కడే వాట్సాప్ నెంబర్ ఉంటుంది మొబైల్లో చూస్తుంటే వాట్సాప్ ఐకాన్ పైన టాప్లో ఉంటుంది క్లిక్ చేయండి డైరెక్ట్ మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది హాయ్ వికాస్ అని రాయండి నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను మీ పర్సనల్ మ్యాటర్స్ ఉంటే నేనే మాట్లాడతాను ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటే మాకు సిఏస్ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడిపిస్తాను సో టేక్ కేర్ లివ్ పీస్ఫుల్లీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి లైక్ కొట్టండి కమెంట్ చేయండి Bye-bye.